మెదక్ జిల్లా కొల్చార మండలం ఎనగండ్ల గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయుల విధులు నిర్వహిస్తూ అందరినీ అబ్బురపరిచారు. మెదక్ జిల్లా కొల్చార మండలం ఎనగండ్ల గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 5వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు బోధించారు. డిఇఓగా దీపక్, ఎంఈఓగా రిషిధర్, హెచ్ఎంగా అరవింద్ గౌడ్, ఉపాధ్యాయులుగా అక్షయ, స్నేహిత, సంధ్య విధులు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాములు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఎదగడానికి విద్యార్థి దశ అనేది ఎంతో కీలకమని, విద్యార్థులు చదివి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగేంద్ర రెడ్డి, కరుణాకర్, వాణి, దివ్య, జయశ్రీ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏం చేసాం చెప్తాం అనుకుంటాం అది చేయండి. మీకు ఫోర్త్ క్లాస్ వాళ్ళకి గణితం బోధిస్తున్నాను. మా సార్ వాళ్ళు రోజు చాలా కష్టపడి చెప్తున్నారు. నాకు చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు టీచర్ అయినందుకు నాకు చాలా అనుకూలంగా ఉంది. పాఠశాల మరి స్వయం పాలక పరిపాలన దినోత్సవం జరుపుకున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం మరి మా పాఠశాలలో వివిధ రకాలైన కార్యక్రమాలు చేపట్టుకోవడం. మరి ఈ స్వయం పరిపాలన దినోత్సవం ఏంటి అంటే మరి పిల్లలకు మరి ఉపాధ్యాయులు ఏ రకంగా బోధించుతారు అనే ఒక ఆలోచన వాళ్ళ ఒక్కొక్క కలుగుతుంది. మరి వాళ్ళు కూడా భవిష్యత్తులో కూడా మేము కూడా ఈ రకంగా మరి ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని మరి విద్యార్థులకు బోధిస్తే మరి ఉపాధిలో సాధక బాధకాలు కష్టాలు ఏమి అనే ఆలోచనలో విద్యార్థులు అవగతమవుతారు. మరి ఇక ముందు పై తరగతుల్లో కూడా వినడానికి కూడా వాళ్ళు కష్టపడి ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనే ఆలోచనలో కూడా వాళ్ళకు ఒక మంచి అనుభూతి కలుగుతుందని నేను చెప్పాను.